దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలు బాగున్నారా? దేవుని మహాదయని బట్టి దేవాది దేవుడు రాత్రికాల సమంతా ఆయన రెక్కల చాటున భద్రపరిచి ఉదయకాల సమయంలో చక్కటి సమయాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించారు. లేచి పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానం చేశారా? పరిశుద్ధ సన్నిధిలో కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకున్నారా? లేకపోయినట్లయితే ఖచ్చితంగా చేసుకునే అలవాటును మనం ప్రారంభించడం ఆశీర్వాదకరమని దేవుని మాటను బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రండి, పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13:13 కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అని భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నా ప్రియమైన దేవుని పిల్లరా, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు కూడా శ్రేష్టమైనవి అని ఈ యొక్క భక్తుడు జ్ఞాపకం చేస్తూ వీటిలో శ్రేష్టమైనది ఏంటంటే ప్రేమ అని జ్ఞాపకం చేస్తున్నాడు. నిజమే, ఈ ప్రేమను బట్టి యేసయ్య మనల్ని ప్రేమించాడు. తండ్రి అయినటువంటి దేవుడు కూడా మనల్ని ప్రేమించాడు. కాబట్టి మనం విశ్వాసాన్ని బట్టి కాదు కానీ, లేకపోతే మనకు నిరీక్షణ బట్టి కాదు కానీ, ఆయన ప్రేమను బట్టే మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. కనుక భయపడవద్దు. నువ్వు విశ్వాసముతో, నిరీక్షణతో ఉన్నప్పుడు ఆయన ప్రేమను బట్టి నీ జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాలు చూడగలుగుతావు. అటువంటి విశ్వాస జీవితాన్ని మనం అందరం కలిగి ప్రభువులో సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించాలని ఈ చిన్న మాట ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు అటువంటి గొప్ప భాగ్యాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమెన్. కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి, కృపామయుడైన మా దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి నీ మాటలు జ్ఞాపకం చేసుకునే కృపనిచ్చినందుకు వందనాలు. స్థానిక సంఘాన్ని, గ్రామాన్ని కూడా దీవించి ఆశ్రదించి బలపరచండి. నెమ్మది సమాధానము దయచేయండి. మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి. రాష్ట్ర ప్రజలందరినీ దీవించండి. ప్రతి గ్రామాలను, ప్రతి పట్టణాలను కూడా దీవించి ఆశ్రదించి నిరంతర ప్రతిఫలం వరకు దయచేయండి. దేవా, ప్రతి కుటుంబ చుట్టూ నీ కాపుదల భద్రత దయచేయండి. నెమ్మది సమాధానం అనుగ్రహించి బలపరచండి తండ్రి. మేలైన కార్యాలు జరిగించండి. దేవా, ఉదయకాల సమయంలో ప్రభుత్వ చేసిన వ్యవసాయంలను, చేతి పనులను, వ్యాపారం, ఉద్యోగం కూడా దీవించి ఆశ్రదించి వారికి నెమ్మది సమాధానం దయచేయండి. దేవాలయ ప్రభా, బిడ్డలు చదువుచున్న చదువులకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి. రాకపోకలను తోడే ఉండండి. అద్భుతమైనటువంటి కాపుదలు ఇవ్వండి. భద్రతను, నెమ్మదిని, సమాధానాన్ని ఇచ్చి నడిపించి బలపరచండి. దేవా, మా దేశాన్ని, ప్రపంచ దేశాన్ని కూడా దీవించి ఆశ్రదించి మా గ్రామాల నుండి మా ప్రాంతాల దేశాల్లో ఉన్న ప్రియ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని వారి కష్టార్జితం, వారి కుటుంబాలకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా మార్చి మీరే మహిమ పొందమని. దేవా, ఆయా దేశాల్లో ఉన్నటువంటి వారి కష్టార్జితం నీ పరిచర్య కొరకు హెచ్చిస్తున్న బిడ్డలను కూడా దీవించండి. వారికి రావాల్సిన నిరంతర ప్రతిఫలం సమృద్ధిగా నీ నామంలో అనుగ్రహించి మీరే గొప్ప కార్యాలు వారి జీవితాల్లో జరిగించి మహిమ పొందమని. ఈ ఉదయకాల సమయాన్ని మరొక్కసారి మీ పాదాలకు అప్పగిస్తూ ఈ దినాన్ని ప్రారంభిస్తూ ఉండగా దీవించి ఆశ్రదించి దేవా, శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదకరమైన జీవితాన్ని మా ప్రియ బిడ్డలందరూ పొందుకొని నీలో సాగిపోయే కృపను దయచేయండి. దేవా, వాతావరణాన్ని, సమస్తాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని సహాయం చేయండి. బలహీనులుగా ఉన్నవారిని కూడా మీ రక్తం చేత కడగండి. నెమ్మది, సమాధానము, సంతోషమును వారికి అనుగ్రహించి దేవా, నీయందు ఆనందిస్తూ నీలో సాగిపోయే గొప్ప భాగ్యాన్ని వారికి అనుగ్రహించి మీరే మహిమ పొందమని యేసునామములో ప్రార్థించి స్తుతించి మీకు అప్పగిస్తూ ఈ దినాన్ని ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్.